దేవుని ఘనమైన పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు కలుగును గాక. ఎబ్నెజర్ మినిస్ట్రీస్ ద్వారా మీరు వింటున్నటువంటి ఈ వర్తమానాలు మీకు ప్రయోజనకరంగా, మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలని మీ అందరూ కూడా ప్రభులో బలమైనటువంటి పనిముట్లుగా తీర్చిదిద్దబడాలని, విశ్వాసంలో బలపరచబడాలని, దేవునికి సన్నిహితులుగా ఉండి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని మీ కొరకు అనుదినం ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మీకు ప్రయోజనకరంగా ఉన్నట్లయితే మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి. మీ కొరకు అననిత్యము కూడా ప్రార్థన చేయగలము. ఎందుకంటే అనేక మంది ఇప్పటికే ఫోన్ల ద్వారా వారి సమస్యలు తెలియజేస్తున్నారు. అప్పటికప్పుడే అక్కడికక్కడే వారితో మరి దేవుని గురించి మాట్లాడడానికి, వారి సమస్యల గురించి ప్రార్థన చేయడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి సదవకాశాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. గతంలో నా రక్షణ సాక్ష్యాన్ని మీరు విని ఉంటున్నారు. చాలామంది రెండో భాగం ఎప్పుడు చెప్తారు అని ఎదురు చూస్తూ ఉన్నారు, ఫోన్లు కూడా చేస్తూ ఉంటున్నారు. అయితే ఈరోజు ఆ యొక్క రెండవ భాగము నా యొక్క వివాహ జీవితాన్ని గురించి తెలియచేయాలని నేను సిద్ధపడి ఉంటున్నాను. అందుని బట్టి దేవునికి వందనాలు. సహజంగా ఇంట్లో ఎదిగిన బిడ్డ ఉందంటే తల్లిదండ్రులకి చాలా టెన్షన్, ఎలాంటి వాడు వస్తాడో, లేకపోతే మరి ఎంత కట్నం అడుగుతాడో అనేటటువంటి, మరి పిల్లలు మంచిగా చూసుకుంటాడా లేదా అనేటటువంటి ఎన్నో మరి సమస్యలు ఉంటాయి ఆడపిల్లలు గల తల్లిదండ్రులకు. కానీ మా తల్లిదండ్రులు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడము, ఎవరైనా కనిపిస్తే మరి మా పాపకి వివాహాన్ని చేసుకోవడానికి ఎవరైనా మంచి అబ్బాయిని, విశ్వాసిని చూడండి అని మా అమ్మ చెప్పడం నేను విన్నాను. మా అమ్మ బాధ ఆ దినాల్లో నాకు అర్థం కాదు. ఎందుకంటే నేను చదువుకుంటున్నానని మా చెల్లికి ముందుగానే పెళ్లి చేశారు. అమ్మాయికి ఇద్దరు పిల్లలు పుట్టారు. మరి నా తల్లికి ఉండే వేదన ఇంతంతా కాదు. ఏ సంబంధం వచ్చినా ఏమంటారో, ఈ పిల్లకి పెళ్లి కాకుండా చిన్నపిల్లకి ఎందుకు పెళ్ళయిందో అనేటటువంటి ఎన్నెన్నో మాటలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఆ దినాల్లో నాకు తెలియదు. కానీ అలా చెప్పినప్పుడు నేను చాలా బాధపడ్డాను. మా అమ్మతో మాట్లాడడం మానేశాను. ఏమా, ఎందుకు ఎవరు పడితే వాళ్ళకి సంబంధం ఉంటే చూడండి అని అడుగుతావు ఎందుకు, ప్రార్థన చెయ్యి, దేవుని చిత్తం ఏదైతే అది జరుగుతుంది అని చెప్తూ ఉండేదాన్ని. అయితే అలా చెప్పడం వల్ల నాకు ఎంత కష్టం అనిపించింది అంటే, మా అమ్మతో చెప్పాను, నీకేమైనా అవమానం తీసుకొస్తున్నానా, నేనేమైనా చెడ్డ పని చేస్తున్నానా, ఎందుకు నువ్వు అలా చెప్తున్నావు, నీకు భారంగా ఉంటే చెప్పు, నేను ఎక్కడైనా పని చేసుకొని బ్రతుకుతాను అని చెప్పేసి అన్నప్పుడు మరి నా తల్లి చాలా బాధపడింది. నువ్వు అసలు అలాగే ఎవరికి చెప్పొద్దమ్మా, ఎవరిని దేవుడు ఏర్పరిచాడో వారే మనల్ని అడుగుతారు వచ్చి, అంతేకాని నువ్వు అలాగా ఎవరితో చెప్పొద్దు అని చెప్పేసి బాగా ఏడ్చానండి. అయితే అంతకుముందు కూడా చాలా సంబంధాలు వచ్చాయి, మంచి మంచి ఉద్యోగస్తులు. అయితే నేనే వారిని కావాలని కదిపించేదాన్ని. వాళ్ళు నాకు ఇంటర్వ్యూ చేయటం కాదు, కానీ నేనే వాళ్ళకి ఇంటర్వ్యూ చేసేదాన్ని. మీరు రక్షించబడ్డారా అని అడిగేదాన్ని, రక్షించబడ్డామా అని అడిగే చెప్పేవాళ్ళు. అయితే మరి ఏమైనా ఉద్యోగం చేస్తున్నారా అనేదాన్ని, ఏం ఉద్యోగం లేదనేవాళ్ళు. ఏం ఉద్యోగం లేకుండా రేపు పొద్దున్న పెళ్లి చేసుకొని భార్య పిల్లల్ని రోడ్డు అంటే వదిలేయాలనుకుంటున్నారా అనేసి అనేయడం, ఇంకా అక్కడ ఉండేదాన్ని కాదు, వెళ్ళిపోయేదాన్ని. అలాంటి పరిస్థితుల్లో ఇంకా ఒక్కొక్కసారి అయితే మరి ఉద్యోగం చేస్తున్నామని చెప్పేవాళ్ళు, రక్షించబడ్డామని చెప్పేవాళ్ళు. అయితే మరి కట్నం ఎంత తీసుకుంటారు అని అడిగేదాన్ని, నేనే అడిగేదాన్ని వాళ్ళని. ఇంత అనేవాళ్ళు అనుకోండి, ఆడపిల్ల ఇచ్చే సొమ్ము మీద ఆశపడేవాళ్ళు నాకు అక్కర్లేదని చెప్పేసి వెళ్ళిపోయేదాన్ని. ఎప్పుడు చాలా బిజీగా ఉండేదాన్ని. కాలేజ్కి వెళ్ళడం, మరి వాలీబాల్ స్పోర్ట్స్ కొరకు సిద్ధపడడం, టైప్కి వెళ్ళడం, లేకపోతే ఎక్కడో చోట ప్రార్థనకి వెళ్ళిపోవడం, అలాంటి బిజీ షెడ్యూల్లో ఉండేదాన్ని. కాబట్టి ఏదో ఒక మాట నాకు కావాల్సిందే అడిగేదాన్ని, అలాగే నేను ప్రార్థన చేసేదాన్ని. అయితే దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తి కావాలి, ఎక్కడికైనా నన్ను సువార్తకు పంపించే వ్యక్తి కావాలి, ఆ తర్వాత కట్నం తీసుకునేవాడు నాకు వద్దు,
ఇంతకంత ఏదో ఒక ఉద్యోగం చేయాలి అని నేను ఆ రీతిగా ప్రార్థన చేశాను. చేసినప్పుడు మరి అద్భుతంగా నేను రాజమండ్రిలో టీచర్ ట్రైనింగ్కి వెళ్ళడం, ప్రార్థనలు పెట్టడం రోడ్ల మీద, వీధుల్లో, అరుగుల్లో ఎవరు ప్రార్థన పెట్టమంటే వాళ్ళ ఇళ్ళల్లో ప్రార్థన పెట్టడం, దేవుడు గొప్ప గొప్ప అద్భుతాలు చేయడం, అనేక మంది ఆకర్షించబడి ప్రేయర్స్కి రావడం, అలాగే మా అత్తగారు మా మామగారు కూడా రావడం, అలాంటి పరిస్థితుల్లో ఓకే అమ్మా నువ్వు మా ఇంటి కోళ్ళు అవుతావు అని చెప్పడం, తర్వాత ఆయన ఎలా రక్షించబడ్డారో కనుక్కోవాలంటే తీసుకెళ్ళారు, అక్కడ కూడా ఆయన నా సాక్ష్యాన్ని విని ఆయన సాక్ష్యాన్ని చెప్పి ఓకే నేను నేను చేసుకోవడానికి ఇష్టపడుతున్నానని చెప్పడం, ఇది మీ ఇష్టం నా ఇష్టం కాదు దేవుని చిత్తం అయితేనే జరుగుతుందని చెప్పేసి వెళ్ళిపోవడం, ఇలా జరిగినప్పుడు నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి ప్రభువా మరి నా వివాహం విషయంలో 3 దినాలు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలనుకుంటున్నాను, ఏది నీ చిత్తమో అది మాత్రమే నాకు తెలియచేయండి అని చెప్పి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండడానికి ముందు 3 తీర్మానాలు ప్రభుతో చెప్పాను. నా మనసులో ఉన్న విషయాలు, ఒకటి ఏదైనా శుభసూచకము నాకు చూపించాలి, పువ్వులు కానీ మంగళసూత్రం కానీ ఏదైనా నాకు చూపించాలి. 2వదిగా వాక్యము ద్వారా నాతో మాట్లాడాలి, ఇది దేవుని చిత్తము అయితే. అలాగని 3వదిగా నన్ను సువార్తకి పంపించడానికి ఇష్టపడి ఉండాలా. 3వ దినాన్ని నేను ఉపవాసం ముగించేటప్పటికి, అంటే ఈ 3 దినాలు కూడా మంచి నీళ్ళు కూడా తాగను, ఏమి తిన్ను తాగను, నా 3 ప్రశ్నలకు దేవుడు జవాబు ఇచ్చాడు అని నేను నమ్మడానికి, మరి ఈ దేవానందం గారు అబ్బాయి కృపానందం గారి గురించి ఆయన అడుగుతున్నారు కదా, ఆ విషయంలో నేను ప్రార్థన చేయాలి అని అనుకున్నాను. మా మామగారు ఓకే అన్నారు, ఆయన కూడా ఓకే అన్నారు, మరి నీ చిత్తం ఏమై ఉంటుందో అని 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆ తర్వాత నీ నిర్ణయాన్ని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ప్రభువా అని చెప్పేసి ఒకరోజు మీటింగ్లో అనౌన్స్ చేశాను. నా జీవిత సమస్య గురించి 3 రోజులు ఉపవాసం ఉండాలనుకుంటున్నాను, కాబట్టి మీలో ఎవరైనా సమస్యలుంటే వారు కూడా ఉపవాసం ఉండొచ్చు, మీ సమస్యల కొరకు కూడా ప్రార్థన చేద్దామని చెప్పేసి నేను అనౌన్స్ చేసిన తర్వాత, మరి ప్లేస్ కావాలి కదా, రోజు రోజుకి పెరిగిపోతున్న ఈ జనాన్ని ఎక్కడ పెట్టాలి ఉపవాస కూడిక అని చెప్పేసి ప్లేస్ కొరకు ప్రార్థన చేయండి అని అడిగినప్పుడు, మరి దేవానందం గారు చెప్పారు ఎక్కడో ఎందుకమ్మా మా మన మేడ మీదే పెట్టుకుందామా అని చెప్పేసి అన్నారు. సరేనండి ఓకే, మరి 3 రోజులు కూడా మరి స్పీకర్ని ఎవరిని పిలుస్తారు అనేసి అన్న. ఆయన అన్నారు కదా ఇంకా నీకంటే స్పీకర్ ఎవరమ్మా, నువ్వే 3 రోజులు అని అన్నారు. లేదండి, ఒకవేళ దేవుని చిత్తమై నేను మీ ఇంటి కోడలను అయ్యాను అనుకోండి, ప్రజలు ఏం చెప్పుకుంటారంటే ఇంతకు ముందే వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి, అమ్మాయి ఇక్కడికి వచ్చిపోతూ ఉంది కదా, ప్రార్థనలు అయి పెట్టుకుంటున్నారు కదా అని ఇంకొక రకంగా క్రియేట్ చేస్తారు, కాబట్టి నేను కాదు ఎవరినైనా మీరు స్పీకర్ని పిలుచుకోండి అని చెప్పేసి అన్న. అలాగే వాళ్ళు స్పీకర్ని పిలుచుకున్నారు 3 రోజులు వర్తమానం ఇవ్వడానికి. నేను మాత్రం మీటింగ్కి అటెండ్ అవుతానండి అని చెప్పేసి చెప్పాను. అయితే ఈ 3 రోజులలో మీ అబ్బాయి వస్తారేమో కనుక్కోండి, ఉండేటట్టు ఇక్కడ ఉండేటట్టు పిలవండి అని చెప్పేసి అన్న. కాజీపేటలో ఆయన రైల్వేలో టెంపరీగా పనిచేసేవాళ్ళు. అయితే 3 దినాలు ఉపవాసాలకి పిలిచినప్పుడు అస్సలు సెలవు లేదు, నేను రావడానికి కుదరదు అని అన్నారు. ఇదే అదును అదే పదునుగా నాకు ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. ఈ వివాహం కనుక జరుగుతుంది అంటే ప్రభువా నేను మంచినీళ్ళు కూడా తాగను కదా, ఈ 3వ రోజు నేను ఉపవాసం ముగించాలంటే ఆయన వచ్చి ఆయన చేత నాకు పాలిస్తే నేను ఉపవాసాన్ని ముగిస్తాను అని చెప్పేసి ప్రార్థన చేయడం మొదలుపెట్టానండి. 1వ రోజు ప్రార్థన జరిగింది, చాలా జయకరంగా చాలామంది వచ్చారు, దైవజండు వర్తమానం ఇచ్చారు, నేను చాలామంది స్వస్థత ప్రార్థనలు చేయించుకున్నారు. సరే నేను వెళ్ళిపోయాను, ఆ రూమ్కి వెళ్ళిపోయి ఆ రాత్రి ప్రార్థన చేసుకొని పడుకుంటే నా ముందు
కనకాంబరాలు పువ్వులు చాలా పెద్ద దండ కనిపిస్తుందండి. అయితే అంటే పువ్వులు పిచ్చిదాన్ని నేను, చాలా పువ్వులు పెద్ద జుట్టు ఉండేది కాబట్టి ఎన్ని పువ్వులైనా తల్ల ఇమిడిపోయాయి అంత పిచ్చి. మా ఫ్రెండ్స్ అంటున్నారు, ఏంటే బాబు ఇన్ని పువ్వులు నీకు ఇంత పిచ్చా అనేసి అంటున్నారు. అవును పిచ్చే. అదే రోజు నా ముందు పసుపు బొందు వేలాడుతుంది. అది చూసినప్పుడు నాకు చాలా భయం వేసింది, ఎందుకంటే మా మామగారు మిలిటరీ మ్యాన్, చాలా డిసిప్లిన్. వాళ్ళ కొడుకులకే 9 తర్వాత వస్తే బాగా కొట్టేవాళ్ళు. ఆయన డ్యూటీ నుంచి 9 గంటలకు వచ్చేవాళ్ళు. ఆయన వచ్చే లోపలనే పిల్లలు ఎక్కడున్నా సరే ఇంట్లో ఉండాలి, అంత క్రమశిక్షణ. కాబట్టి ఇప్పుడు ఇలా ఒప్పుకుంటారు, ప్రార్థన అంటే ఒక టైము ఎప్పుడు అనేది ఉండదు కదా. అలాంటి సమయాల్లో నన్ను కూడా ఇలాగా నిర్బంధిస్తారేమో, వెళ్ళడానికి వీల్లేదంటారో, వెళితే ఇన్ టైంలో రావాలంటారో, ఏమంటారో అని చెప్పేసి నేను చాలా భయపడ్డానండి. అయిన తర్వాత ఆ రోజు 2వ రోజు మీటింగ్ అయిపోయింది. ఈ దర్శనం చూశాను నేను. అయిన తర్వాత అమ్మో దేవుడు నే నా మనసులో విషయాన్నే బయట పెడుతున్నాడు అని చెప్పేసి అనుకున్నా. అయినా ఇంకా 2-3 ఉన్నాయి కదా అని చెప్పేసి ఇలాగా ఆలోచన చేశాను. 2వ రోజు మీటింగ్కి అటెండ్ అయ్యాను. ఆ రోజు మరలా స్వస్థత ప్రార్థన చేసి వచ్చి ఇంటి దగ్గర మరలా ప్రార్థన చేసుకొని పడుకున్నా. ఆ రోజు ప్రభు నాతో మాట్లాడుతూ ఉంటున్నారు, వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. నేను పురుషుని గాను స్త్రీని గాను నిర్మించి తిని దేవుడు జతపరిచిన వారిని ఎవరు వేరు చేయకూడదు, వారంతటి వారు వేరు కాకూడదు అని చెప్పేసి. అయ్యి బాబాయ్, 2వ ప్రశ్నకు కూడా జవాబు వచ్చేసింది. ఆయన ఇంకో 3వది ఉంది కదా అని చెప్పేసి అనుకున్నాను. అయితే ఆ 2వ రోజు ప్రార్థన అయిన తర్వాత నేను మెట్ల దగ్గర దిగడానికి వచ్చాను. వచ్చేటప్పటికి అందరూ పైనే మేడ మీద ఉన్నారు కదా తాళాలు వేసుకొని. ఈయన వచ్చేసరికి వచ్చి కింద ఆ సూట్ కేసు కింద పెట్టేసి ఈయన పైకి మెట్లు ఎట్టుకుంటూ పైకి వచ్చారు. ప్రెసిడెంట్ సిస్టర్ బాగున్నారా అన్నారు. ఆ ప్రెసిడెంట్ అండి బాగానే ఉన్నారు అన్నాను, కానీ నా గుండె జారిపోయింది అనమాట. అరే బాబు, నా మనసులో మాటలు ఎంత స్పష్టంగా దేవుడు నెరవేరుస్తున్నాడు అని చెప్పేసి ఇక భయం పట్టుకుంది, ఇంకా భయం ఎక్కువైంది. అయ్యేసరికి 3వ రోజు సాయంత్రం మా మామగారు మా మరిదిగారిని ఇచ్చి పంపించారు. మా మరిదిగారు వచ్చి, అక్క నా డాడీ మిమ్మల్ని రమ్మన్నారు అని చెప్పేసి అన్న. ఇంతకు ముందు ఆ దారిని వెళుతూ వస్తూ వాళ్ళు రమ్మంటే వెళ్ళి ప్రార్థన చేస్తూ వస్తూ ఉండేదాన్ని, కానీ ఇప్పుడు ఈయన ఉన్నారు కదా నేను రానమ్మా సాయంత్రం ప్రార్థనకు వస్తాను నేను ఇప్పుడు రానని చెప్పేసి అన్న. ఆ అక్క మీరు రాకపోతే డాడీ వస్తానన్నారు అన్నారు. అయ్యో పాపం పెద్ద ఆయన ఎందుకు పిలువడు రాపించుకోవడం, నేనే వస్తానులే పదా బాబు అని చెప్పేసి వెళ్ళా. వెళితే నేను కాఫీ టీ తాగడం నాకు అలవాటు లేదు అప్పుడు. అయితే ఈయన కూడా రక్షించబడిన తర్వాత ఈ కాఫీ టీలు మానేశారు అంట. అయితే మా అత్తగారు కొన్ని బిస్కెట్స్ వేసి మా మధ్యలో పెట్టింది. పెట్టినప్పుడు నేను నా అనుభవాలు చెప్తా ఉన్నాను, ఆయన తన అనుభవాలు చెప్తా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో 2 కప్పుల్లో పాలు వేసుకొచ్చి మా ముందు పెట్టారు మా అత్తగారు. పెడితే గబగబ ప్రార్థన చేసి ఒక కప్పు నా చేతికి ఇచ్చారండి ఆయన. వండరైపోయాను నేను. అయ్యేసరికి ఇక ప్రార్థన చేసుకొని తాగి ఉపవాసం ముగించాను. ముగించిన తర్వాత మీరు ఇక్కడే భోంచేయాలమ్మా, ఉపవాసం ముగించారు కదా సాయంత్రం ఇక్కడే భోజనం ఏర్పాటు చేస్తామని చెప్పేసి మా అత్తగారు మా మామగారు చెప్పారు. అయితే ఆ రోజు ఇక రాత్రి ఉపవాసం ప్రార్థన అయిపోయింది, ఇక భోజనం చేసుకొని నేను వెళ్ళిపోయాను. ఈ లోపలనే మా అత్తగారు మా మామగారు ప్లాన్ చేశారు, మా తల్లిదండ్రులను అడిగారు. మాకు పైసా కట్నం వద్దండి, మీ అమ్మాయి కావాలి అని చెప్పేసి అడిగారు. మరి ఏమన్నా మాట్లాడుకోవాలి కదా అంటే, ఇంక మాట్లాడుకునే ఏమీ లేవండి, అన్నీ ఆవిడే మాట్లాడేశారు అని చెప్పేసి అన్నారు. మా అమ్మాయిని అడిగారు, ఏం మాట్లాడావమ్మా అని చెప్పేసి. కట్నం తీసుకునే వాళ్ళు నాకు వద్దని చెప్పానమ్మా, నేను సువార్త ప్రకటించడానికి ఇష్టపడే వాళ్ళు కావాలని చెప్పానమ్మా, ఏదో ఒక ఇంతోకంత ఏదో ఒక ఉద్యోగం చేసుకోవాలి, బ్రతుకు దేవుని కొరకు బ్రతకాలి అని చెప్పానమ్మా అని చెప్పేసి అంటే అన్నీ అన్న తర్వాత ఉపవాసం ముగించాను.
ఆ మరుసటి రోజు మా అమ్మ వాళ్ళు మా చుట్టాలు వాళ్ళు మా అమ్మాయి వాళ్ళు అందరూ వచ్చి మాట్లాడేసుకున్నారు ఏంటి అని అనేసి వాళ్ళు పిలిపించారు. పిలిపించిన తర్వాత అదే రోజు మా అమ్మ వాళ్ళు నన్ను తీసుకొని వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. ఆ మరుసటి రోజు మా అత్తగారు వాళ్ళు వాళ్ళ చుట్టాలు వచ్చి నిశ్చితార్థం చేసుకున్నారండి. అయిన తర్వాత నెల రోజుల లోపలనే వివాహాన్ని కూడా దేవుడు అద్భుతంగా జరిగించాడండి. ఆయన అద్భుతాలు చేసే దేవుడు అని ఆయనకు పేరండి. ఆశ్చర్య కార్యాలు ఊహించని గొప్ప కార్యాలు చేసే దేవుడు అని ఆయనకు పేరు. కాబట్టి అలాగే నా జీవితంలో జరిగించి ఉంటున్నారు. అయిన తర్వాత మరి మూడో రోజే మరి సామాన్లు అవి కూడా ఇచ్చేయాలని చెప్పేసి మా మామగారు చెప్పారు. అప్పుడే పెళ్లి చేసి వెంటనే సామానాలు ఇవ్వాలంటే మా ప్రదేశంలో బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డ సారీ అని పెడుతూ ఉంటారు. సరే ఎప్పుడైనా పెట్టాలి కదా అని చెప్పేసి మరి ఎక్కడో దూర ప్రాంతంలో కాజీపేట వెళ్ళిపోవాలి కదా అని చెప్పేసి కావాల్సిన సామాన్లన్నీ కూడా కొని ఇచ్చేశారు. అయిన తర్వాత లారీ పెట్టి తీసుకొచ్చి సామాన్లన్నీ దించిన తర్వాత అన్నీ ప్యాక్ చేసేస్తున్నారు. మా మరుదులు మా మామగారు అందరూ ఈయన అందరూ కలిసి ప్యాక్ చేసేస్తున్నారు. ఏంటండి ఇవన్నీ ప్యాక్ చేస్తున్నారు ఎక్కడికని అడిగితే మా మామయ్య గారు చెప్పారు ఇక్కడ ఏం ఉంచొద్దమ్మా నువ్వు తెచ్చిన సామాన్లు నువ్వు నీతో పాటు పట్టుకెళ్ళిపో అన్నారు. అయ్యేసరికి అన్నీ ప్యాక్ చేసి ట్రైన్ ఎక్కించారండి. గోదావరి బుక్ చేసి టికెట్లు బుక్ చేసి మా ఇద్దరికి మాత్రమే బుక్ చేశారు. మా తల్లిదండ్రులు ఎవరు రాలేదు, మా అత్తగారి తరపు వాళ్ళు కూడా ఎవరు రాలేదు. మమ్మల్ని ఇద్దరినే బండి ఎక్కించేసి పంపించేశారు. ఆ పెళ్లి రోజు ఎంత హ్యాపీగా ఉన్నానంటే నేను అనుకున్నా జీవితాంతం ఇంత హ్యాపీగా ఉంటానేమో అనుకున్నాను. కానీ ఆ మూడవ రోజే నాకు రభస ప్రారంభమైంది. ఎందుకంటే దాదాపుగా కాజీపేట రాకముందే అమ్మే మరి ట్రైన్ ఎక్కువసేపు ఆగదు అని గబగబా ఇద్దరం కలిసి సామాన్లు డోర్ దగ్గర పెట్టుకున్నామండి. మొత్తానికి గబగబా దించుకున్నాము. నేను అందిస్తుంటే ఆయన దించారు. ఆ సామాన్లు బయటకు మొయ్యాలంటే రైల్వే వాళ్ళు ఎవరు కూడా రారంట, డబ్బులు ఇస్తే కానీ రిక్షా వాళ్ళని ప్లాట్ఫామ్ మీదకి రానివ్వరంట అని చెప్పేసి అన్నారు ఆయన. మరి ఏం చేద్దామండి ఎలా వెళ్తాయి బయటకు అనేసి అంటే ట్రాలీ తీసుకొచ్చారు ఆయన రైల్వేని కాబట్టి ఆయనకి ఇచ్చారు ట్రాలీ తీసుకొచ్చారు. అవన్నీ దాని మీద వేసుకొని ఇద్దరం కలిసి లాక్కొని బయటకు వెళ్ళి వాటన్నిటినీ రిక్షాల్లో దాదాపుగా 3-4 రిక్షాలు పట్టినాయి. ఆ సామాన్లన్నీ కూడా సర్ది ఇంటికి వెళ్ళాము. అవన్నీ దించుకున్నాము. ఒక రెండే రెండు రూములు అవన్నీ కూడా ఎలాగో సర్దుకున్నాం. సర్దుకునేటప్పటికీ ఇక తెల్లారేటప్పటికి జ్వరం, భయంకరమైన జ్వరం. ఒళ్ళు అలిస్తే చాలు జ్వరం. తర్వాత మేము వెళ్ళినప్పుడు చెప్పారు ఆయన, ఏమండి అత్తయ్య గారు ఇంత అపురూపంగా పెంచారేటండి మీ అమ్మాయిని అని చెప్పేసి అన్నారు. ఒకరోజు బట్టలు ఉతికితే వారం రోజులు జ్వరం. అది కాకపోయినా అక్కడ కప్పి మీద నీళ్లు తోడాలి. దాదాపు మరి 30-40 బార్లో తాడు, కొబ్బరి తాడు, ఆ తాడు మీద నీళ్లు తోడేటప్పటికి చేతులు రక్తం వలె ఎర్రగా కందిపోయేవి. అవి పట్టుకొని చూసి ఏడ్చుకున్నారు కూడా ఆయన. అయితే అలాంటి మరి సిచ్యువేషన్లో ప్రతిరోజు ఆయన డ్యూటీ నుంచి వచ్చేసరికి చెప్పేవాళ్ళు, అమ్మాయి నువ్వు రెడీగా ఉండు, ఎక్కడో చోట ప్రార్థనకి వెళ్దాం అనేవాళ్ళు. అబ్బాయి ఎంత హ్యాపీ అంటే నాకు. సరే ఆయన వచ్చేసరికి నేను రెడీగా ఉండేదాన్ని, ఆయన నీళ్ళు పెట్టేసేదాన్ని, ఇద్దరం కలిసి ఎక్కడో చోటకి తీసుకెళ్ళిపోయేవాళ్ళు. మా ఆవిడ గాలేస్తే ఎగిరిపోయేటట్టుంటుంది, సన్నగా తెల్లగా ఉంటుంది. మరి ఆవిడ చాలా బాగా వాక్యం చెప్తుందని అందరికీ ముందే చెప్పేశారంట. అయితే రోజుకొక ఇంట్లో ప్రార్థన పెట్టడం, అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరినీ ఈయన పిలుచుకొచ్చి కూర్చోబెట్టడం, చాలా హ్యాపీగా నేను అనుకున్న విధంగా దేవుని యొక్క పరిచర్యలో నా జీవితం కొనసాగిపోతుంది. మంచి భర్తను దేవుడు ఇచ్చాడు. మరి ఒక్కోసారి ఆ బట్టలు ఉతకలేక ఏడుస్తుంటే పాప ఆయనే ఉతికేవాళ్ళు, నేను జాడిచ్చేదాన్ని. వంట చేయడం కూడా రాదండి. మా అమ్మ చాలాసార్లు తిట్టేది, కూర్చుంటే తన్ను, నుంచుంటే తన్ను, తన్నే మొగుడు దొరుకుతాడు నీకు అనేది. కానీ పాపం మంచి ఆయన ఆయన. అయితే మరి ఆయన డ్యూటీ నుంచి వచ్చాడు అప్పటికి కూరగాయలు కోసి అక్కడ పెట్టేదాన్ని. ఆయన వచ్చిన తర్వాత బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టేవాళ్ళు. అంతకుముందే కాస్త వేడి నీళ్ళు కాసేదాన్ని.
స్నానం చేసి వచ్చి కూర పొయ్యి మీద వేసి ఆ భోజనానికి అన్నీ రెడీ చేస్తే కూర్చొని తినేవాళ్ళం. అలా దగ్గరుండి వంట నేర్పించారు ఆయన. అయితే ఆ కోరుకున్న భర్త కోరుకున్న విధంగా పరిచర్య కూడా హ్యాపీగా జరుగుతుంది. ఈ లోపల మా పెద్దబాబు కడుపులో పడ్డాడు. ఆ వంట చేయడానికి కూడా ఆ వాసన కిట్టేది కాదు. పాపం ఆయన డ్యూటీ నుంచి వచ్చి ఆయనే వండి పెట్టేవాళ్ళు. నాకు మత్తగారు చాలా గట్టిగా ఆయనకి చెప్పారు, మరి ఆ పిల్ల గర్భిణితో ఉంది, నీళ్లు తోడించొద్దు, నువ్వు ఉన్నప్పుడే నీళ్లు తోడి అక్కడ మరి కావాల్సినన్ని పెట్టి వెళ్ళు అని చెప్పేసి మత్తగారు చెప్పారండి. అలాంటి పరిస్థితుల్లో చాలా వరకు ఆయనే చేసుకోవడం, మరి అస్సలు ఏమీ తినబుద్ధి అయ్యేది కాదు, వామిటింగ్స్ అయిపోయేవి, తర్వాత ఏమో ఎప్పుడు నిద్ర నిద్ర నిద్రపోవాలనిపించేది. చాలా చక్కగా చాలా హ్యాపీగా ఏమి ఇబ్బంది లేకుండా నన్ను ఆయన చూసుకునేవాళ్ళు. ఈ లోపల మరి రైల్వే క్వార్టర్స్లో మేము ప్రార్థనలు పెట్టడం, ఒక ఏ గ్రేడ్ డ్రైవర్ గారు భార్య చాలా మంచి ఆవిడ, ఆవిడ విజయ అంటే అని సువార్త ప్రకటించే వాళ్ళంటే ప్రాణం పెట్టేస్తుంది అన్నమాట ఆవిడ. అలాంటి పరిస్థితుల్లో మరి కృప మరి అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ ఉంచేసి నువ్వు వెళ్ళిపో డ్యూటీకి, ఇక్కడ అందరూ ఇళ్ళు దర్శించి ప్రార్థనలు పెడతాము అని చెప్పేసేసి ఆవిడ చెప్పినప్పుడు ఆయన అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు డ్యూటీకి. వాళ్ళకి ఆయన నలుగురు ఆడపిల్లలండి. ఆ పిల్లలు కూడా చాలా చక్కగా కలిసిపోయారు. అయితే అక్క మీరు అంత కష్టపడి ఆ నీళ్లు తోడుకొని ఉతుక్కోవడం ఎందుకు, మీరు వస్తూ వస్తూ కాస్త బట్టలు ఇక్కడ తెచ్చేస్తే, ఇక్కడ మనకు రైల్వే కోర్స్లో ఎప్పుడు నీళ్లు ఉంటాయి కదా, తెచ్చేసుకోండి అనేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ప్రెగ్నెన్సీతో ఉన్న పరిస్థితుల్లో ఆ పిల్లలు అక్క మీరేం ఉతుకొద్దు, మేమే ఉతికేస్తామని చెప్పేసి టకా టక టక ఒకళ్ళు నానబెట్టేయడం, ఒకళ్ళు ఉతికేయడం, ఒకళ్ళు ఆరబెట్టేయడం, ఒకళ్ళు ఆరిపోయింది తీసుకొచ్చి ఇలాగా నేను మరి ఆ ప్రార్థనలు చూసుకొని వచ్చేటప్పటికి అవన్నీ మాట పెట్టేసి బ్యాగ్లో పెట్టేసేవారండి. అంతగా సహకరించేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ఈయనకి సేవ చేసేవాళ్ళంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే మెక్లారిన్ హై స్కూల్లో కాకినాడలో ఆయన చదువుకుంటున్నప్పుడు పాపా శంకర్ అని ఒక ఆవిడ ఆ స్టేజ్ మీద నుంచి ప్రవచనాలు చెప్పడం, మరి పేరు పెట్టి పిలిచి వాళ్ళకు ఉన్న బలహీనతలు చెప్పడం అలా చూసినప్పుడు ఆయనకి అనిపించిందంట, నేను కూడా ఎప్పటికైనా స్టేజ్ల మీద నిలబడి ఎస్ఐ గురించి ఇలా ప్రకటించాలి అని ఆశపడ్డారంట. అయితే ఆ ఆశ మరి నన్ను చూసినప్పుడు, నేను మరి జనాల్లో వాక్యం చెప్తున్నప్పుడు మరి తను ఏమని ఆలోచన చేసుకొని నన్ను చేసుకోవాలనుకున్నారో, మరి నా ఆశ ఈ విధంగా నెరవేరుతుంది అని అనుకున్నారేమో. అయితే మరి అద్భుతంగా మరి సువార్త ప్రకటన చేయడం, ఒక ఆయన డబుల్ డిగ్రీ ఇంజనీర్ నేను, మరి దేవుడు దర్శనమిచ్చాడు అలాగని చెప్పేసి చెప్తుంటే ఇదికి మంచి ఆశ కలిగి ఇంటికి తీసుకొచ్చేసారు ఆయన్ని. మాకున్నదే ఒక చిన్న వంటగది ఒక రూము. అలాంటి పరిస్థితుల్లో సేవకులు కదా అని చెప్పి ఫోన్లే అని చెప్పేసి నేను కూడా అనుకున్నా, సువార్త ప్రకటిస్తారంట ఆయన అని చెప్పేసి. ఆయనకు ఒక పిల్లాడు కూడా ఉన్నాడు. అయితే సరే అని మాకున్నాయి చిన్న చిన్న జైషాలు, పోని సేవకి వెళ్తారు కదా, ఎవరైనా పెడతారో పెట్టారో అని చెప్పేసి ఆయనకి గబగబ వంట చేసేసి పెట్టేసి సేవకి వెళ్తారేమో అనుకుంటే తినేసి అక్కడే పడుకునేవాడు ఆయన. అయ్యో బాబో ఏంటి ఈయన ఇక్కడే పడుకున్నాడని చెప్పేసి మళ్ళీ మధ్యాహ్నం గబగబ వంట చేసి పెట్టేసి సేవకి వెళ్తారేమంటే మళ్ళీ మధ్యాహ్నం తినేసి మళ్ళీ పడుకునేవాళ్ళు. అలా రెండు మూడు రోజులు చూసిన తర్వాత నాకే వాక్యం చెప్పడం మొదలు పెట్టారు. ఇదేంటండి, సేవకుడు అన్నారు కదా, బయటకు వెళ్ళాలి కదా, సేవ చెయ్యాలి కదా అనేసి అని అంటే, ఇక ఈయన అడిగారు, ఏంటి బ్రదరు మీరు సేవకు వెళ్ళట్లేదు ఏంటి అలా అని అంటే, వెళ్తాను అది ఇది అని చెప్పేసి అనేటప్పటికి ఇలా ఇంకా ఆయనతో చెప్పేవాళ్ళు, భార్యాభర్తలు కలిసి సేవ చేస్తే ఆ సేవ ఫలించదు, దేవుడు విండు, దేవుడికి నచ్చదు అని చెప్పేసి ఆయనకి చెప్పారంట. అమ్మాయిని అసలే బాగాలేదు కదా, కొంచెం తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో వదిలేస్తే మన ఇద్దరం కలిసి సేవ చేద్దామని చెప్పేవాళ్ళంట. అనేటప్పటికీ ఇక నా దగ్గర ఆయన ప్లాన్ కుదిరేది కాదు,
నాతో ఏం చెప్పేవాడంటే, ఆ ఏంటమ్మా నువ్వు అసలు ప్రెగ్నెన్సీతో ఉన్నావు కదా, నిన్ను అసలు పట్టించుకోడు, పొద్దున్న వెళ్ళిపోయి సాయంత్రం వస్తాడు, నువ్వు మీ అమ్మళ్ళ ఇంటి దగ్గర రెస్ట్ తీసుకోవచ్చు కదా అని నాకు చెప్పేవాళ్ళు. అదేమీ లేదండి, అన్నీ ఆయనే చూసుకుంటున్నారు, బాగానే చూసుకుంటున్నారు కదా, అలాగని చెప్పేసి అంటే అమ్మాయి నాతో ఇలా చెప్పారు అని, నాతో ఇలా చెప్పారంటే నేను చెప్పాను కాబట్టి ఈయన అర్జెంటుగా ఎక్కడికి పంపిస్తారో పంపించండి అలాగని చెప్పేసేసి అని అంటే, పాపం ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర పెద్ద క్వార్టర్స్ కదా అడిగారని, సరే తీసుకురా బాబు సేవకుడు అంటున్నారు కదా ఒక రూమ్ ఇస్తానని ఆవిడ చెప్పారు. వెళ్తూ వెళ్తూ ఆయన మీద గొడవ వేసుకున్నారంట. గొడవ వేసుకుని, ఏంటి మీసాలు ఏంటి, రౌడీ వాళ్ళగా ఉంది నీ ఫేసు, నువ్వేం సేవ చేస్తావు అట్లా ఇట్లా అనేసి అంటే, ఈయన పోని మీసాలు తీసేయమని బైబిల్ ఎక్కడన్నా ఉందేమో చూపించండి అని ఈయన అడగడం, ఇలాగా చాలా చాలా మా గురించి దుష్ప్రచారం చేశాడు. అలా అని చెప్పేసి జనాలు అడుగుతుంటే, అదేంటి ఆంటీ ఇదిగో మా పెళ్లి ఫోటోలు కూడా ఉన్నాయి అని చెప్పేసి తీసుకెళ్ళడం, ఇలాగా చాలా మా భక్తి జీవితం డిస్టర్బ్ అయినప్పటికీ దేవుడిచ్చిన జ్ఞానంతో మరి ఎప్పుడు ఎక్కువ బైబిల్ చదువుతూ ఉండేదాన్ని కాబట్టి ఆ యొక్క శోధ నుంచి మేము తప్పించుకొని చాలా హ్యాపీగా ఆయా ప్రదేశాల్లో ప్రభువుని గురించి ప్రకటిస్తూ ఉంటున్నాం. అనుకోని విధంగా విజయవాడ ట్రాన్స్ఫర్ అయ్యి విజయవాడలో రైల్వేలో పర్మనెంట్ ఉద్యోగం వచ్చి మేము విజయవాడ వచ్చామండి. విజయవాడ వచ్చినా మాకు దేవుని గురించి ప్రకటించడమే, సువార్త ప్రకటించడం అంటే మాకు ప్రాణం అయిపోయింది. చాలా హ్యాపీగా మా జీవిత యాత్ర సాగిపోతూ ఉంటుంది. కోరుకున్న విధంగా మరి భక్తి జీవితంలో మేము రాణించడం, కొన్ని ఆత్మలు దేవుని కొరకు సంపాదించుకోవడం, మరి ఏ విధం చేతనైనా సరే దేవుని పని జరగాలని, దాని కొరకే మేము బ్రతకాలని తీర్మానం చేసుకున్న మా విశ్వాస జీవితం, మా భక్తి జీవితం ఫుల్ఫిల్ అయినందుకు మేము చాలా హ్యాపీగా మరి దేవునిలో సాగిపోతూ ఉంటున్నాం. ఆలోచన చేయండి, బ్రతకడం దేవుని కొరకే బ్రతకాల, చచ్చిపోతే దేవుని కొరకే చచ్చిపోవాలని భక్తులు తీర్మానం చేసుకున్నారు. బ్రతుకుటి క్రీస్తు, చావైతే లాభం అని పౌలు గారు కూడా చెప్తూ ఉంటాడు. ఎందుకంటే జీవితకాలం అంతా కూడా దేవుని కొరకు బ్రతకాలి. ఏ ఉద్యోగం చేసినా ఏ పని చేసినా కూడి గుడ్డు కోసమే చేస్తారు కదా, అయితే దేవుని పని చేస్తే కూడు గుడ్డతో పాటు ఇహ మందు పరమందు 100 రెట్లు ఫలం దొరుకుతుందని ఈ పరిచర్యలో మేము ముందుకు సాగుతూ ఉంటుండగా మరి మా కొరకు అనేకులు ప్రార్థన చేస్తున్నారు. ఈ పరిచర్యలో ఎన్నో శ్రమలు, శోధనలు, కష్టాలు మేము ఎదుర్కోవాల్సి వచ్చింది. వాటిని గురించి తర్వాత భాగంలో చెప్పాలని ఆశపడుతూ ఉంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికి ఆది సంభూతుడ, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. తల్లి కడుపులో ఉన్నప్పుడే మీరు ఎవరిని ఎప్పుడు ఎలా వాడుకోవాలన్నది మీ ఉద్దేశమై ఉంటుంది ప్రభా. లోకంలో ఉన్నటువంటి నన్ను ఏరి కోరి పిలుచుకొని నీ పరిచర్యలో వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఏ మంచి లేని దాన్ని, జ్ఞానం లేనటువంటి దాన్ని, అయ్యా బలము లేనటువంటి దాన్ని, బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను ఎన్నుకుంటానని, జ్ఞానవంతులను సిగ్గుపరచడానికి జ్ఞానహీనులను ఎన్నుకుంటానని మీరు తెలియచేసిన విధంగా నన్ను ఏర్పరచుకొని ప్రభా, నా యొక్క సాక్ష్య జీవితం అనేక మందికి మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా సహాయం చేయమని ఏసైపేట బ్రతిమాలు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.